ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియపై కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. కేబినెట్ సెక్రటరీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి వీలైనంత త్వరగా కమిటీ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియపై కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. కేబినెట్ సెక్రటరీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి వీలైనంత త్వరగా కమిటీ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదే విషయానికి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ నాడి తెలుసుకుందాం. కృష్ణ చెప్పండి, ప్రధాని మోదీ ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మొన్న సభలో ఏదైతే మందకృష్ణ మాదికి ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ దిశగా ఈరోజు నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చా? ఈ కమిటీ ఏర్పాటుతో మార్గం సుగమమైనట్టేనా? ఖచ్చితంగా స్వామి మాదికలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ ఉపవర్గీకరణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడానికి అధికారులకు ప్రధాని మోదీ తగిన ఆదేశాలు ఇచ్చినట్లుగా కొద్దిసేపటి క్రితంగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. కమిటీని ఏర్పాటు చేయడానికి అదేవిధంగా వర్గీకరణ ప్రక్రియను కూడా వేగవంతం చేసే విషయం పైన కేంద్ర కేబినెట్ కార్యదర్శి ఇతర ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. అంతేకాకుండా ఈ కమిటీని ఎలా ఏర్పాటు చేయాలి, త్వరగా ఏర్పాటు చేసి ఆ తర్వాత వర్గీకరణ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలి అంటూ కీలకమైనటువంటి సూచనలను ప్రధాని నరేంద్ర మోదీ చేసినట్లుగా మనకు అందినటువంటి సమాచారం. సో దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే ఈ కమిటీ ఏర్పాటు చేయటం, తర్వాత ఈ వర్గీకరణ ఏ విధంగా చేయాలి అన్నది కూడా దాని ఆ కమిటీ ఒక ఏదైతే రూట్ మ్యాప్ ను కూడా తయారు చేసే అవకాశం ఉంది. వీలైతే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే డిసెంబర్ 4వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. డిసెంబర్ 4 నుంచి 22వ తేదీ వరకు కూడా డిసెంబర్ 22వ తేదీ వరకు ఈ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. అందులో బిల్లు పెట్టే అవకాశాలు కూడా ఉన్నట్లుగా మనకు అందుతున్నట్టు సమాచారం. ఎందుకంటే ఇది సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి డిమాండ్, షెడ్యూల్ కులాల కోటాను కులాల వారీగా వర్గీకరించడాన్ని ఈ ఎస్సీ వర్గీకరణగా పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ఉన్నప్పుడు ఏదైతే ఎస్సీ వర్గీకరణ అంశం సంవత్సరాలుగా నలిగింది, రాష్ట్రం విడిపోయాక కూడా ఈ సమస్య రెండు రాష్ట్రాల్లో కూడా తెరపైకి వచ్చింది. చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వర్గీకరణ చేశారు. అయితే ఆ తర్వాత 2004లో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కొట్టేస్తూ ఎస్సీ వర్గీకరణ చేయాలంటే పార్లమెంట్ లోనే చట్టం చేయాలని కూడా స్పష్టం చేశారు. ఆ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉషా మెహ్రా కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఉషా మెహ్రా కమిషన్ ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందే, కాకపోతే ఎస్సీ వర్గీకరణ చేయాలంటే పార్లమెంట్ లో చట్టం చేయాలంటూ సూచించడం జరిగింది. సో ఉషా మెహ్రా కమిషన్ మేరకు ఇక ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్ లో చట్టం చేసే అవకాశం ఉంది. దానికోసమే ఒక కమిటీ ఏర్పాటును ప్రధాని మోదీ సూచించినట్లుగా మనకు అంటున్నటువంటి సమాచారం. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.